ఇటీవలే విజయవాడలో మహిళపై జరిగిన అగాయిత్యంపై ఆసుపత్రికి వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు సమన్లు జారీ చేయడంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు టీడీపీ నేతలు. ఈ సందర్భంగా టీకొడల వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం ముందు బయటించి నిరసన వ్యక్తం చేశారు. మహిళలు కూడా రక్షణకరువైంది. స్వాతంత్రం వచ్చిన రోజు గాంధీజీ కళ్ళగన్న భారతదేశంలో అర్ధరాత్రి 12 గంటలప్పుడు మహిళ స్వేచ్ఛగా తిరగలిగిన రోజే మన స్వాతంత్రం వస్తుందని చెప్పారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ విధంగా బాధ్యతల పచ్చాన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తే వైసీపీ కోండాల్లో వైసీపీ మహిళా కార్యకర్తలు వాళ్ళకి సిగ్గుందో లేదో అర్థం కావడం లేదు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా అక్కడ మాట్లాడడం జరిగింది. ఎవరు ఎంత ఎన్ని అవమర్యాదలు చేసినా, ఎవరు ఏం మాట్లాడినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బాధితుల పక్షాన నిరంతరం అధికారంలో ఉన్న అధికారంలో లేకుండా పోరాడుతుందని చెప్పి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నిరూపిస్తాను. ఎవరి మీద దాడులు జరిగినా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో మేమందరూ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం, పని చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పేంటి? ఆసుపత్రికి వెళ్లి బాధిత మహిళను పరామర్శించి వాళ్ళకి న్యాయం చేయమని అడిగినందుకు చంద్రబాబు గారికి మహిళా కమిషన్ నోటీసులు ఇస్తుంది. 3 రోజులు 4 రోజుల నుంచి మతి సీమితం లేనటువంటి మహిళను ఆసుపత్రిలో బంధించి అత్యాచారం చేస్తే, 3 మనుషులు అత్యాచారం చేస్తే లేనటువంటి మహిళా కమిషన్, లేనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ బాధిత మహిళకు మద్దతు తెలిపినందుకు నోటీసులు ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం నడుస్తుందా? జగన్ రెడ్డి రాజ్యాంగం, జగన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తున్నాడు అనేది మనం అందరూ ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలాగో ధైర్యంగా ఉంటారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం మరో స్వాతంత్రోద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రక్షణ లేనిది మనం ఎక్కడ బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ రేపు ఎలాగో 2 సంవత్సరాల తర్వాత అధికారం పోతుంది. అధికారం పోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులు కూడా మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా సమాజంలో తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పోలీస్ అధికారులకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీ ఇళ్ళలో కూడా మీ భార్యలు కూతుర్లు అందరూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగము, రాజకీయ నాయకుల మీద ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రక్షణ వ్యవస్థను కుప్పకుంచే కార్యక్రమం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. అందుకోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు నిరసన ర్యాలీ, ఆ బాలికకు ఆ మతి సిమితం లేనటువంటి బాలికకు న్యాయం జరగాలి అని ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ర్యాలీ